నెల్లూరు జిల్లా అల్లూరు కోనేటి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ ఆంజనేయ స్వామి విగ్రహ సప్తమ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సోదరులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు. తొలిరోజు బైక్ ర్యాలీతో పాటు సంకీర్తనలు నిర్వహించామని చెప్పారు. మిగిలిన 2 రోజులు కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. భక్తులందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున తిరటం దేవా అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బల ధామ మహావీర విక్రమ హనుమా వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం గంగోత్సవం, 23వ తేదీ ఆదివారం రథోత్సవం, జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.